అకాల వర్షాలు రైతన్నలను కంటతడి పెట్టిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కరువు నుంచి తమ మామిడి తోటను రక్షించుకున్నాను అనుకునేలోపే అకాల వర్షం ఓ రైతు కొంప ముంచింది. ప్రకాశం జిల్లా వెలిగండలో అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు నష్టపోయారు. సంవత్సరానికి 2 లక్షల చొప్పున 4 సంవత్సరాలు కాపుకి వచ్చిన టైంలో నుంచి మాకు అందరికి 1 సంవత్సరం కూడా బాగా దిగుబడి రాలేదు. ఈ సంవత్సరం బాగా వచ్చింది అనుకున్న టైంలో ఈ వర్షానికి బాగా దెబ్బతిని చెట్లు ఇలా కాయలని నేలపాలైపోయింది. అందువల్ల మేము బాగా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. కండే సావిత్రి వైపు బాలకృష్ణ. సర్వే నెంబర్ వచ్చేసి 329, ఖాతా నెంబర్ 175, రామగోపాలపురం పంచాయతీ సార్, కమ్మపాడు విలేజ్. కమ్మపాడు గ్రామంలో బాలకృష్ణ అనే రైతు దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆడ మామిడి తోట పెంచుకోవటం అనేది జరిగింది. సంవత్సరానికి 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టి గత 2-3 సంవత్సరాలలో కూడా పెద్ద ఎత్తున కరువు వచ్చినా కూడా దాదాపు ఒక 10 బోర్లు వేసి ఆ చెట్టును రక్షించుకోవటం అనేది జరిగింది. అయినా కానీ ఈ సంవత్సరం బాగా క్రాప్ వచ్చి దాదాపు కొంతన్నా చేతికొస్తామన్న దశలో నిన్న కురిసిన అకాల వర్షానికి మొత్తం పంట పండిన మొత్తం కూడా నేలపాలైంది. మొత్తం కింద రాలిపోవటం అనేది జరిగింది. దాదాపు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ స్పందించి ఆ రైతుకు మేలు చేయాలనేది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రైతాంగాన్ని వెంటనే హార్టికల్చర్లు వచ్చి పరిశీలన చేసి వాళ్లకు నష్టపరిహారం అందించాలని రైతు సంఘంగా మేము మనవి చేస్తున్నాం.